वेलकम टू मई चैनल इंदिरा वंटलो ईरोजु मनमु खज्जूरालु तैयार चेसुकुन्नामु मैदा पिंडितोनी चाला बागुंटायंडि स्नैक ऐटम कावाल्सिन पदार्थालु पावकिल मैदा पिंडि कप्पु चक्केर ఒక కప్పు పాలు ఇలాచి పౌడర్ నెయ్యి కరగబెట్టుకున్న నెయ్యి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి పాలు ఒక కప్పు పాలు అందులో వేసి కప్పు చక్కెర కూడా వేయాలి వేసి చక్కెర కరిగేంత వరకు మనము కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండ చక్కెర కరిగిపోతుంది ఆకిల మైదా పిండి తీసుకున్నాం కదా ఈ కరగబెట్టిన నెయ్యి అందులో వేసి బాగా మిక్స్ చేయాలి మనము చేతితోని పిండి మొత్తం కలిసేటట్టు మంచిగా కలపాలి నెయ్యి కూడా పిండి మొత్తాన్ని కూడా కలిసేటట్టు పట్టియాలి ఈ విధంగా పిండి వస్తే చాలా బాగుంటుంది మై ఖజ్జూరాలు మంచిగా వస్తాయి ఇప్పుడు మనము కాగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి కూడా వేసి మనము ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా ఒక ముద్దలా కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మళ్ళీ మనము ఒక చిన్న ముద్దగా తీసుకొని ఇలా తలాయించుకోవాలి ఈ విధంగా మందం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంత మందం వచ్చేటట్టు మనము కట్ చేసుకోవాలి కొనాలు మొత్తం కూడా కట్ చేసి ఆ విధంగా చేస్తే షేప్స్ బాగా వస్తాయి కొనాలు తీసేసి మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు స్నాక్స్ ఐటమ్ చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు ఇలా షేప్స్ కట్ చేసుకోవాలి అన్నీ కూడా మనం ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే కాల్చుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నీ ఒకేసారి చేసుకుంటే స్టవ్ ఆన్ చేసి ఒక బాణలు పెట్టేసి నేను పల్లి నూనె వాడతానండి పల్లి నూనె వేసాను ఇవి కూడా రెడీగా ఉన్నాయి నూనె కూడా ఎక్కువగా కాగకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది నూనె ఎక్కువగా కాగితే నల్లగా అయిపోతాయి కాబట్టి ఈ విధంగా ఉంటే చాలు స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది ఖజ్జూరాలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్